అందరికీ నమస్కారం. నేను కేసరిత, సిద్దిపేట జిల్లాలోని కేజీవీ మద్దూర్లో మ్యాథ్స్ సిఆర్టీగా పనిచేస్తున్నాను. మనం ఇప్పుడు అనులోమానుపాతము అనే భావన గురించి నేర్చుకుందాం. ఈ భావనను ఉదాహరణ ద్వారా అర్థం చేసుకుందాం. రాధ అనే అమ్మాయి వంట చేయడానికి 2 కప్పుల బియ్యానికి 4 కప్పుల నీటిని తీసుకుంది అనుకుందాం. అయితే ఒకరోజు వాళ్ళ ఇంటికి బంధువులు వస్తారు. బంధువులు రావడం వల్ల 6 కప్పుల బియ్యం వండవలసి వస్తుంది. అయితే 6 కప్పుల బియ్యాన్ని వండడానికి ఎన్ని కప్పుల నీరు పడుతుంది? 12 కప్పుల నీరు పడుతుంది. అలాగే పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగినప్పుడు మధ్యాహ్న భోజనానికి కావలసిన ఆహార పరిమాణంలో కూడా మార్పు వస్తుంది కదా. అంటే ఒక రాశిలోని మార్పు వలన వేరొక రాశిలో కూడా మార్పు రావడాన్ని మనం గమనించవచ్చు. అలాగే మరొక ఉదాహరణ చూసినట్లయితే, వన మహోత్సవం సందర్భంగా ఒక పాఠశాలలోని పర్యావరణ పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు ఆ పాఠశాలలో మొక్కలు నాటాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఆ పాఠశాలలో పర్యావరణ కమిటీలో ప్రతి తరగతిలో విద్యార్థుల సంఖ్య ఏ విధంగా ఉంది? 6వ తరగతిలో 5 మంది, 7వ తరగతిలో 7 మంది, 8వ తరగతిలో 10 మంది, 9వ తరగతిలో 12 మంది, 10వ తరగతిలో 15 మంది ఉన్నారు. అయితే ప్రతి విద్యార్థి 2 మొక్కలు నాటాలి. అలా ప్రతి తరగతికి కావలసిన మొక్కల సంఖ్య ఏ విధంగా ఉంటుంది? కావలసిన మొక్కల సంఖ్య 6వ తరగతిలో 10, 7వ తరగతిలో 14, 8వ తరగతిలో 20, 9వ తరగతిలో 24, 10వ తరగతిలో 30. కావలసిన మొక్కల సంఖ్య గురించి మీరేం చెప్పగలవు? విద్యార్థుల సంఖ్యలోనూ కావలసిన మొక్కల సంఖ్యలోనూ ఏ రకమైన మార్పు వస్తుంది? రెండు పెరుగుతున్నాయి లేదా తగ్గుతున్నాయి. కాబట్టి కావలసిన మొక్కల సంఖ్య బై విద్యార్థుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 10/5, ఈజ్ ఈక్వల్ టు 14/7, ఈజ్ ఈక్వల్ టు 20/10. చివరగా ఇది 2/1కి సమానము, అనగా 2కు సమానము. ఇక్కడ 2 ఒక స్థిర రాశి, దీనినే మనం అనుపాత స్థిరాంకము అంటాం. ఇక్కడ స్థిర నిష్పత్తి ఉంది కాబట్టి ఇటువంటి మార్పునే మనము అనులోమానుపాతం అంటాము. ఇప్పుడు మనం అనులోమానుపాతాన్ని ఈ విధంగా నిర్వచించవచ్చు. ఎక్స్ కామా వై అనే 2 రాశులు రెండు పెరుగుతూ లేదా 2 తగ్గుతూ ఉండి ఎక్స్ బై విలువ స్థిరాంకము ఉంటే, ఇక్కడ స్థిరాంకము కే అనుకుంటే, ఆ 2 రాశులు ఎక్స్ కామా వైలో అనులోమానుపాతంలో ఉన్నాయి అంటాము. దీనిని మనం ఎక్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వై అని వ్రాస్తాము, అనగా ఎక్స్ అనే రాశి వై అనే రాశికి అనులోమానుపాతంలో ఉంది అని చదువుతాము. దేర్ఫోర్ ఎక్స్ బై వై ఇజ్ ఈక్వల్ టు కే, అనగా ఎక్స్ ఇజ్ ఈక్వల్ కే వై. దీనిలో కే అనేది అనుపాత స్థిరాంకము. ఎక్స్ యొక్క విలువలు x1, x2కి అనుగుణంగా వై యొక్క విలువలు వరుసగా y1, y2 అయితే x1/y1 = x2/y2. ఇప్పటివరకు మనం నేర్చుకున్న అంశాలు అనులోమానుపాతం నిర్వచనము, అనులోమానుపాతము రాసే విధానము మరియు చదివే విధానము, 2 రాశులు అనులోమానుపాతంలో ఉంటే వాటి మధ్య గల సంబంధం గురించి నేర్చుకున్నాం. థ్యాంక్ యూ.